Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదవుల పండుగ వేళ టీడీపీకి షాక్. నటి రేవతి చౌదరి గుడ్ బై. టీడీపీ నేత సినీ నటి రేవతి చౌదరి టీడీపీకి గుడ్ బై చెప్పారు. సొంత పార్టీలో కొందరు నేతల తీరు బాధించిందని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఏ పార్టీలో చేరనని క్లారిటీ ఇచ్చారు. రేవతి తన లేఖలో, సార్, గత కొన్ని నెలలుగా నా సొంత పార్టీలోనే నా మీద కొంతమంది నాయకులు దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ గురించి ఆలోచించి నేను వాళ్ళని పట్టించుకోలేదు. పార్టీ తరఫు నుంచి నాకు ఏ విధంగా సహాయ సహకారాలు అందడం లేదు. అదే సమయంలో మీరు కూడా నాకు తగిన గుర్తింపు ఇస్తానని మాట ఇచ్చి సంవత్సరం దాటినా నేటికీ ఆ విషయం గురించి సరైన స్పందన లభించడం లేదు అన్నారు. నేను ఇక మీదట పార్టీకి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను ఏ ఇతర పార్టీలకు వెళ్లడం లేదు. ఇన్ని రోజులుగా నాకు ఇంత విలువ, గుర్తింపు ఇచ్చిన తల్లిలాంటి పార్టీకి మీకు దూరంగా ఉండడం బాధగా ఉన్నా తప్పనిసరి పరిస్థితి. ఇన్ని రోజులు నన్ను సొంత బిడ్డలా భావించి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడకు చెందిన రేవతి చౌదరి 1998లో మిస్ విజయవాడలో ఎంపికయ్యారు. తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. శివాజీ హీరోగా ఓ సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చినా ఆ మూవీ విడుదల కాలేదు. తర్వాత తారకరత్న కాకతీయుడు సినిమాలో నటించారు. అలాగే మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు. 2018లో ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీ అధికార ప్రతినిధిగా పదవిలో ఉన్నారు.